నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ నుంచి న్యాయబద్దంగా పార్టీ ఆఫీస్ కోసం లీజుకు తీసుకున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కక్షపూరితంగా బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చేయకుండా ప్రభుత్వ అవసరాలు ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలంటున్న కంచర్ల భూపాల్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఇది నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మనతో మాట్లాడడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇంకా ఆర్డర్ రాలే, ఆర్డర్ వచ్చిన తర్వాత అట్లా ఏముందో చూసిన తర్వాత ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషపూరితమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చాలనే అక్కస్తోటి మరి ఆయన 20-25 ఏళ్ళుగా అన్ని రాజకీయ పదవులు అనుభవించిన కాంగ్రెస్ కార్యాలయాన్ని కట్టుకోలేకపోయింది కాబట్టి ఈర్ష్యతో మరి టీఆర్ఎస్ పార్టీ కట్టుకున్నటువంటి కార్యాలయాన్ని కూల్చాలనే ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది మంచి విధానం కాదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చినంత మాత్రాన మరి ఏమీ ఆగేది లేదు. ఇలా కూలిస్తే రేపు మళ్ళా అన్ని అనుమతులతో మళ్ళీ నిర్మాణం చేస్తాం. కాబట్టి కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను, దీన్ని కూల్చే బదులు ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకోండి. గతంలో కూడా 180 రోజులు ఇక్కడ యువకుల ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. అట్లనే బ్లడ్ డొనేషన్లు కూడా నడిచినాయి. ఇంకా కూడా ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకోండి అని మరి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి మరి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మరి కూల్చడానికి ప్రయత్నం చేయొద్దని. మరి ఒక టీఆర్ఎస్ పార్టీ మరి పర్మిషన్ లేకుండా నిర్మాణం చేసింది కాదు. అసలు మేము కమిషనర్కి అప్లై చేసుకున్నాం, వాళ్ళ దగ్గర సరైనటువంటి మరి సమాచారం లేక సరైనటువంటి అవగాహన లేక మరి మాకు పర్మిషన్ ఇవ్వలే. మీరైతే నిర్మాణం చేసుకొని మేము ప్రాసెస్ చేస్తామన్నారు. వారు చేసిన తప్పుకు ఇవాళ మా పార్టీ కార్యాలయాన్ని మరి కూలుస్తామనేది కరెక్ట్ కాదు. ఇవాళ మరి ఏ పార్టీ ఆఫీసు కూడా పర్మిషన్ ఇవ్వలే, ఏ పార్టీ ఆఫీసు కూడా పర్మిషన్ లేవు. మరి అన్ని పార్టీ ఆఫీసులు కూడా అట్లనే మరి కూల్చాల్సినటువంటి అవసరం. మరి మా పార్టీ ఆఫీస్ కన్నా ముందు వేరే పార్టీ ఆఫీసులోనే ఏ వీటికి కూడా పర్మిషన్ లేవు. మరి మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, ఏ పార్టీల ఆఫీసుల జోలికి పోలే. ఏ పార్టీ ఆఫీస్ అయినా ఆ పార్టీలకు దేవాలయాలు అవి. కాబట్టి అట్లనే మేము భావించినాం, ఏ పార్టీ ఆఫీస్ అయినా ఒక దేవాలయాలు, వాటిని ఏమి ఇబ్బంది పెట్టొద్దు. అక్కడి నుంచి మరి సేవా కార్యక్రమాలు జరుగుతాయని మరి మేము వాటికి సహకరించినాం. ఇలా మరి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఇలా రాష్ట్రం నుంచి మరి జిల్లా వరకు నిర్మాణాలు కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, కూల్చే ప్రయత్నం చేయకండి, నిలబెట్టే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ సోదరులారా, ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మాది కూలుస్తుండొచ్చు, మరి రేపు మాకు కూడా వస్తుంది. ఇవాళ నీకెంత దూరం మాకంత దూరం. రేపు మాకు అవకాశం వచ్చినప్పుడు మాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరిని ఏం అనలే. కాబట్టి మీరు ఇట్లా నేర్పుతున్నారు, ఇది కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి చట్టము అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుట్టమైంది. మరి దయచేసి ఆ చుట్టం కాకుండా ఇంకా ప్రయత్నం చేస్తాం. ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకో బెంచ్కి కూడా పోతాం, తుదకి న్యాయం జరుగుతుందనే ఆశతోటే ఉన్నాం. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నాకు దాని గురించి మాట్లాడేంత టైం లేదని చెప్తుంది. ఆయనకు ఏం పని ఉంది? ఉన్న పనే ఉంది, పొద్దున్న లేస్తే తాగుడు, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చుడు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలిస్తే నిన్ను భగవంతుడు కూలుస్తాడు. రైట్. ఒకవేళ కూల్చేది ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని కూల్చేది ఉంటే అన్ని పార్టీ ఆఫీసులకు కూడా పర్మిషన్స్ ఉండవు. అలా కూల్చేది ఉంటే అన్ని పార్టీ ఆఫీసులు కూడా కూల్చేయాలి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.